యయాతి కొడుకు పూరుడు చక్రవర్తి అయ్యాడు. అతడే పురువంశానికి మూలపురుషుడు. అతడి భార్య కౌసల్య. ఆమె గర్భంలో పుట్టినవాడు జనమేజయుడు. అతడు రాజై 3 అశ్వమేధ యాగాలు చేశాడు. అతడి భార్య అనంత. వారి కుమారుడు ప్రాచీన్వంతుడు. అతడు ఉదయాచలం వరకు దిగ్విజయంగా పరిపాలించాడు. అందుకే అతడిని ప్రాచీసుడు అంటారు, అంటే తూర్పురాజు. ఇలా వారి వంశపారంపర్యంలో త్రసుడికి కాళిందికి పుట్టినవాడు ఈలీనుడు. అతడి భార్య రథంతరి. రథంతరి కుమారుడే దుష్యంత మహారాజు. ఇప్పుడు ఆ కథలోనికి వెళదాం. అమృత సంభూతం సర్వకామ ఫలప్రదం సర్వకామ ఫలప్రదం. అనన్య సామాన్యమైన గుణవంతుడు, బలవంతుడు దుష్యంతుడు. తన భుజ పరాక్రమాలతో భూమండలం యావత్తూ పరిపాలించాడు. అతడి రాజ్యంలో ఆపదలంటూ ఉండేవి కావు. రోగం, దుఃఖం, భయం, నాశనం ఇవేమీ లేకుండా హాయిగా ఉండేవాళ్ళు ప్రజలు. ఒక రోజున అడవికి వేటకు వెళ్ళాడు మహారాజు. ఎంతోమంది రౌతులు, కత్తులు, కటార్లు, బల్లాలు, బాణాలు పట్టుకుని రాజును అనుసరించారు. ఆ వేటలో తన పరాక్రమమంతా చూపెట్టాడు దుష్యంతుడు. వెనక చూపంటూ లేకుండా ఎంతో దూరం వెళ్ళిపోయాడతడు. అతడి రథవేగాన్ని అనుసరించలేకపోయారు భటులు. కొద్దిపాటి పరివారం మాత్రం అనుసరించింది. అలా వెళ్ళగా వెళ్ళగా మాలిని నది నది ఒడ్డున ఒక వనం కనిపించింది. పువ్వులతోనూ పళ్లతోనూ నిండి ఉంది ఆ వనం. దేవేంద్రుడి కాండవ వనము, కుబేరుడి క్షేత్రరథము దీని ముందు దిగతుడుపు. ఆ వనంలోని చిలకల పలుకులు, కోయిల కూతలు వింటూ లోనికి ప్రవేశించాడు మహారాజు. అక్కడి వాతావరణం చూసి ఇది తపోవనమని అర్థమైంది దుష్యంతునికి. అతడి మనస్సుని ఆకర్షిస్తూ హాయిగా ఉంది తపోవనం. మరో 2 అడుగులు వేసేసరికి ఉత్తములైన బ్రాహ్మణుల పదక్రమంతో చదువుతున్న వేదధ్వనులు, అవిచ్ఛిన్నంగా జరుగుతున్న అగ్నిహోత్ర కర్మంలోని స్వాహా శబ్దాలు వినిపించాయి. తపస్సు మీదే మనస్సు లగ్నం చేసుకున్న తపోధనులు నివసిస్తున్న కణ్వముని ఆశ్రమం కనపడింది. పరివారాన్నంతా అక్కడే ఆగమన్నాడు. కణ్వమునికి నమస్కరించి వస్తాను అంటూ ఒక్కడే ఆశ్రమంలోనికి బయలుదేరాడు. ఆశ్రమం వాకిట్లో అడుగు పెట్టాడో లేదో తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు మహారాజు. చక్కని చుక్కలాంటి అమ్మాయి కంటపడింది. తొలిచూపుల్లోని ఆకర్షించిందామె. దుష్యంతుణ్ణి చూసి చూడగానే మహారాజు అని పోల్చుకుని తత్తరపడుతూ ఆసనము, ఆజ్యము, పాద్యము ఇచ్చి గౌరవించింది. అంతటా దుష్యంతుడు ఇలా అన్నాడు, వేటకి వచ్చాను. ఆశ్రమం చూసి కణ్వమునీశ్వరుల దర్శనం చేసి వెళ్ళాలని ఇలా వచ్చాను. వారు ఆశ్రమంలో లేనట్లున్నది, ఎక్కడికి వెళ్ళారు అని ప్రశ్నించాడు. ఇప్పుడే పళ్ళ కోసం అడవికి వెళ్ళారు. మీరు వచ్చారని తెలియడంతోనే వచ్చేస్తారు. అంతవరకు ఒక్క క్షణం ఆగండి అన్నదామె. అనాఘ్రాతం పుష్పం కిసలయమలూనం కరరుహై అనావ
विद्धं रत्रं मधुनवमनास्वादितरसम् अखण्डं पुण्यानां फलमिव च तद्रूपमनघं न जाने भोक्तारं कमिह समुपस्थास्यति विधिः न जाने అనాఘ్రతమైన ఆ పుష్పం కోసం చెలుస్తుంది రాజు హృదయం. అప్పుడు దుష్యంతుడు, అయితే ఎవరి అమ్మాయివి నువ్వు? ఇక్కడికెలా వచ్చావు? అందుకు సమాధానంగా ఆ పడతి, నేనా కనుల వారి కుమార్తెను, శకుంతల అంటారు నన్ను. విన్న వెంటనే ఆలోచనలో పడిపోయాడు మహారాజు. చిత్రం మునికన్యే అయితే నా మనస్సు ఈమె మీదకు పరిగెడుతున్నదెందుకు? నమ్మలేను. అదీ కాక కణ్వముని జితేంద్రియులు కదా, ఆతనికి కూతురేమిటి? రాజు మనస్సులోని సంశయాన్ని తీర్చుకునేందుకు ఇలా అన్నాడు. మరి కణ్వమునులు నైష్టికాశ్రమం గడుపుతున్నారు కదా, అందులోనూ జితేంద్రియులు కూడా. వారికి సంతానమంటే అర్థం కావడం లేదు అన్నారు. అప్పుడు ఇలా చెప్పసాగింది శకుంతల. ఒకనాడు ఎవరో ఒక ఋషి మా ఇంటికి వచ్చారు. మీలాగే వారు కూడా మా నాన్నగారిని అడిగారు ఈ అమ్మాయి ఎవరని. ఆయనతో మా నాన్నగారిలా చెప్పారు, రాజఋషి విశ్వామిత్రుల తపప్రభావం వల్ల బ్రహ్మఋషి అయి ఒకసారి ఘోరమైన తపస్సులో కూర్చున్నారు. తపస్సు చూసి ఎక్కడలేని భయం పట్టుకుంది దేవేంద్రునికి. ఎలా అయినా భంగం కలిగించాలని ఆలోచించాడు. అప్సరసలలోకల్లా అందగత్తైన మేనకని పిలిచాడు. వెళ్ళు, విశ్వామిత్రుడి తపస్సు భంగం చేయి, నా దేవరాజ్యాన్ని రక్షించు అని ఆదేశించాడు. చేతులు జోడించింది మేనక. బ్రహ్మదేవుడంత ప్రభావం కల వశిష్ఠుల వారినే 3 చెరువుల నీళ్లు తాగించి పుత్రశోకంలో ముంచాడు విశ్వామిత్రుడు. మీతో సహా 3 కోటి దేవతలు అతడి పేరంటేనే గడగడలాడుతారు. అటువంటి ఉగ్ర స్వభావుడి దగ్గరకి ఆడదెలా వెళుతుంది? అయినా నన్ను పంపుతున్నారు, ఏం చెయ్యను. దేవాజ్ఞ కనుక వెళ్ళి వస్తాను, తదుపరి నా అదృష్టం అన్నది మేనక. హిమాలయ ప్రదేశంలో తపస్సు చేస్తున్నాడు విశ్వామిత్రుడు. ఆ తపోవనంలో చెలికత్తెలతో సహా ప్రవేశించింది మేనక. ఆమె పూసుకున్న పరిమళ ద్రవ్యాలు, కుప్పులోని పువ్వులు తోటంతా ఒక్కసారి గుబాళించాయి. ఆ సుగంధాన్ని మొత్తం మోసుకుపోయి ఋషిపై కుమ్మరించాయి దక్షిణ వాయువులు. మెల్లగా ఋషిని సమీపించింది మేనక. అయినా ఏ స్పందన లేకుండా నిశ్చలమైన తపస్సులో ఉన్నాడతడు. అంజలి బంధం హృదయం దగ్గర చేర్చి తలవాంచి నమస్కరించింది ఆమె. పువ్వులు వేరే నెపంతో అక్కడక్కడే తిరుగుతున్నది. మేనక చర్యలకు విశ్వామిత్రుడు మనస్సు చెలించింది. అదే సమయమని పూలబాణాలు ప్రయోగించాడు మన్మథుడు. మేనక వెంట పడ్డాడు విశ్వామిత్రుడు. కొంతకాలానికి ఇద్దరికి ఓ అమ్మాయి పుట్టింది. ఆమెను మాలిని నది ఒడ్డున విడిచి దేవలోకం వెళ్ళిపోయింది మేనక. ఇటు విశ్వామిత్రుడు తపోవనానికి వెళ్ళిపోయాడు. ముని ప్రభావం వల్ల అడవి మృగాలు దగ్గరికి రాకుండా శాకుంతాలు వాటి రెక్కలతో కప్పి కాపాడాయి. ఓనాడు మాలిని నది ఒడ్డున చంద్రవంకలా పడి ఉన్న ఈమెను చూశాను. వెంట తెచ్చుకుని శకుంతలు కాపాడడం ఉండటం చేత ఈమెకు శకుంతల అనే పేరును నామకరణం చేశాను. కన్నవాడు, అన్నం పెట్టినవాడు, భయపడుతూ ఉండగా రక్షించినవాడు ఈ 3 తండ్రులే అవుతారు స్త్రీలకి. అందుచేత
ఈమె నా కుమార్తె అన్నారు కణ్వ మహాముని.